లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. రిపోర్టింగ్ పరంగా పర్ఫెక్ట్ ఉండాలనే తప్ప వేరే రకం కాదు. ముఖ్యంగా అన్మోల్ అండ్ కేసీఆర్ కి ఇది నెక్స్ట్ వీక్ అంటే విత్ ఇన్ వన్ వీక్ లో మానకొండ రిపోర్ట్ అనేటువంటి పర్ఫెక్ట్, మానకొండ పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేస్తారనే రీతిలో ఉండాలండి. ఓకేనా? ఎందుకంటే 31 జిల్లాలలో అన్మోల్లో వెరీ అప్రిషియేట్ ఆల్ ఏఎన్ఎంస్, ఎందుకంటే ట్యాబ్ ఉపయోగించిన వాళ్ళు మన జిల్లా వాళ్ళే ఎక్కువట. 2500 3000 ఎంట్రీస్ చేసాం మనం. ఇంత 3000 ఎంట్రీస్ 31 జిల్లాలో ఎవరూ చేయలే. అది క్రెడిట్ మీదే, ఎందుకంటే మీరు చేయాలనే కుతూహలం మీకుంది, చెప్పాలని కుతూహలం బాగుంది. ఈ 2 లేకుండా 4 జిల్లాలు లేకుంటే మీరు ఏమైనా ఏం చేయలేము, అంతేనే కదా? కాబట్టి ఈ విషయాన్ని ఏమి మన మెంటల్ ఆఫీసర్ మాట తీసుకొని నేను సార్ చేయాలని సార్ సర్ప్రైజ్ తిరిగా నుంచి ఈ రకంగా రాయట డైరెక్ట్ సత్సంగత అవసరం. ఇంకా ఏటీపీ ఉన్నాయి కాబట్టి ఆ ఏటీపీ మొత్తం పోతాడు. ఒకవేళ ఏటీపీ ప్రకారం లీవ్ పెట్టడం కావచ్చు, అది దాని విషయం వేరు. బట్ ఏంటంటే మీద ఇన్ఫర్మేషన్ నీ పెట్టాలి. అంతేగాని నేను సెకండ్ చెప్పినాను ఫస్ట్ చెప్పినాను అని చెప్పంటే మనకు మాత్రం ఇప్పుడు మాత్రం పరిస్థితి బాగాలేవు, మొన్న తినలే తిన్నట్టు ఇవ్వాలి, ఇది ఒకటి ఉండదు, అంతేనా కదా? ఇది భయపెట్టించు కాదండి, మనం అందరం పనిచేస్తున్నాం. చేసే అటువంటి యొక్క పనిని కంప్యూటర్లో చూపించాలి, మన యొక్క ట్యాబ్లో ఆ యొక్క రిపోర్ట్ తీసుకుంటే ఏం తెలియదు. రెండు నెలలు ఎక్స్టైన్ తీసినట్టు మీకు ఉన్నటువంటి కేసులన్నీ 20 అంతేనా కదా? కానీ కన్సర్ట్ ఎలిపెట్టే చేసేటువంటి పనిని నాట్ పేపర్ కంప్యూటరీకరణ చేస్తే తప్ప అది కాదు. ఓకేనా? ఆశాస్ అందరూ కూడా జగ్జెస్ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏం సహకరించండి. అంటే వాళ్ళ సొంత పనుల విషయమే కాదు, మనకు సబ్ సెంటర్ పరిధిలో ఏ యాక్టివిటీస్ చేయాలో ఆ యాక్టివిటీ విషయంలో కంపల్సరీ గర్భాతుల నమోదు విషయంలో కావచ్చు, చెకప్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఐఏపీ కావచ్చు, ఫ్రీ అండ్ డాక్యుమెంటేషన్ కావచ్చు, మిడిస్ట్రీ కావచ్చు, ప్రతి విషయంలో కూడా కంపల్ ప్రపంచ పిల్లలు బంధువులు కోడలు అలాంటి వాళ్ళు వాళ్ళ పార్టీ అందరు అలాంటి వాళ్ళు ఉంటే సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా డిప్యూటీస్ అయినా కలెక్టర్ అయినా కూడా పని విషయంలో ఎవరు కూడా అవరు. అలాంటి వాళ్ళు సదా వెళ్ళిపోతుంది, స్టార్టింగ్ అయిపోయింది. మనం అందరం పనిచేస్తున్నాం కాదు ఇంకో విషయం మీరు ఏమనుకోవద్దు, మన ఆశలు అందరికీ ఇవ్వాలి గొప్ప భూమిలు చాలా బాగా చేస్తున్నాయి. అంటే నాట్ ఓన్లీ ఆశ సార్, మన ఆశాస్ చేస్తారు. నేను కలుపు అంటే కొందరు భయపడి చేయలేకపోతుంది. హెచ్ఎంఐఎస్ అయితే వాళ్ళు ఎవరు థర్డ్ పార్టీ సూపర్వైజర్ వచ్చిన తర్వాత హెచ్ఎంఐఎస్ రిపోర్ట్ ఏంటి అని చెప్పడితే చాలా మంది కూడా తెలంగాణలో హెచ్ఎంఐఎస్ రిపోర్ట్ కూడా ఏంటండి, హెచ్ఎంఐఎస్ రిపోర్ట్ అనేది మంత్రి రిపోర్ట్ కదా. మంత్రి రిపోర్ట్ ఎట్ ఫెసిలిటీ, ఎట్ ఫెసిలిటీ అంటే మన యొక్క సబ్ సెంటర్లో ఆ యొక్క రిపోర్ట్ పెంచున్నాడు అమ్మాయి లేడీయో జెంట ఉన్నాడు అతని ఇంద్రా ద్వారా కన్సల్ట్ ఇవ్వగానే ఇస్తాను. ఇంత సంతకం పెట్టినా కూడా తప్పుంది అనుకోండి, వాస్తవం ఒక పెద్ద స్థాయిలో వ్యక్తి ఇంత వ్యక్తి పెట్టుంది అంటే వ్యతిరేకంగానే అటువంటి పెట్టారు. పరిపాలన మధ్యలో సూపర్వైజర్ ఉంటారు కాబట్టి సూపర్వైజర్ దాన్ని వెరిఫై చేయాలి. సూపర్వైజర్ వెరిఫై చేసినటువంటి భయం చెందితే మీరేం చేయాలి, ప్రక్రియ నింపాలి. అంతేగాని వేరే రకం కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది కంపల్సరీ చేయాలి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.